Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Namaste. Welcome to iDream. నైరుతి చల్లని కబురుతో పలకరించింది. వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారికంగా నిర్ధారించింది. అంచనా వేసిన దానికంటే 7 రోజులు ఆలస్యంగా ఋతుపవనాలు ప్రవేశించాయి. ప్రస్తుతం కేరళను తాకిన ఈ ఋతుపవనాలు 16-17 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కేరళకు వచ్చిన ఋతుపవనాలు తమిళనాడు కర్ణాటకను దాటుకుని ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోకి వచ్చేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఋతుపవనాలు ప్రభావం కనిపించడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోపు ఎండలు యథావిధిగానే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 4 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాదే మరింత ఆలస్యంగా ఋతుపవనాలు వచ్చాయి. భారత్ భూభాగంలోకి వచ్చిన నైరుతి ఋతుపవనాలు కేరళ లక్షద్వీప్ ప్రాంతాల్లో విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఋతుపవనాల రాకతో 24 గంటల పాటు వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే అలప్పుజ ఎర్నాకులం ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. అక్కడి వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళను తాకిన ఋతుపవనాలు దేశంలో ఇతర ప్రాంతాల్లో విస్తరించేందుకు కూడా వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కర్ణాటక తమిళనాడు మీదుగా ఏపీ తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ముందుగా రాయలసీమ ప్రాంతాన్ని పలకరించిన తర్వాత ఇతర ప్రాంతాల్లోకి రానున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.